ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన ట్యాక్సీలో పర్సు కథ విందాం. చెన్నపట్టణంలో సింగారవేలు అనే ట్యాక్సీ వాళ్ళ ఒకడు ఉండేవాడు. వాడికి రెండు దుర్గుణాలు ఉండేవి. మొదటిదేమిటంటే, వాడి ట్యాక్సీ ఎక్కి వెళ్ళిన వాళ్ళు మీటర్ లెక్క ప్రకారం వాడికి ఛార్జీ ఇస్తే సరిపోక పేచీ పెట్టి రూపాయో అర్థో గుంజుకోవటం. రెండో దుర్గుణం ఏమిటంటే, సామాన్లన్నీ దించక ఏదో ఒకటి కారులో అట్టే పెట్టేసుకోవటం. ఆ ఎక్కిన వాళ్ళు జాగ్రత్త అయి వాళ్ళై సామానంతా దిగిందా లేదా అని చూసుకునే వాళ్ళైతే సింగారవేలు అయ్యో ఈ మూల ఈ సామాను ఉండిపోయిందే నే చూసుకోలేదు అంటూ ఏమీ ఎరగనట్లు నాలుగు ఖర్చుకొని వెంటనే ఆ సామాను కూడా దించేసేవాడు. వాళ్ళు మాత్రం ఏమారి ఉన్నా వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి సామాను కొట్టేసేవాడు. ఒకనాడు బెజవాడ నుండి సంగమేశ్వరరావు అనే ఆయన సకుటుంబ సమేతంగా రైల్లో వచ్చి చెన్నపట్నం సెంట్రల్ స్టేషన్లో దిగాడు. ఆయన భార్య తమ్ముడు వెంకటాచలం అనే క్రిమినల్ లాయరు ట్రిప్లికేనులో సింగారాచారి వీధిలో మకాం చేసి ఉంటున్నాడు. సంగమేశ్వరరావు కంటపడటంతో సింగరవేలు ట్యాక్సీ సార్ అని ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన సామాన్ ఎక్కించేసి అమ్మగారు ఎక్కండి అన్నాడు. వాళ్ళంతా ఎక్కడంతోనే ఎక్కడికి సార్ అని సింగరవేలు అడగటం, సంగమేశ్వరరావు బావమరది అడ్రస్ చెప్పటం జరిగింది. ట్యాక్సీ వెంకటాచలం గారింటి ముందు ఆగటంతోనే చుట్టాలంతా దిగి లోపలికెళ్ళారు. వాళ్ళని ఇంట్లో వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతుంటే సింగారవేలు సామాను చేరవేసి ఛార్జీ అడిగాడు. సంగమేశ్వరరావు మీటర్ చూపిన ఛార్జీ ఇవ్వబోయేసరికి సింగారవేలు కస్సుమని తిరిగిపోయేటప్పుడు ఖాళీగా పోవాలి, మీటర్ ఛార్జీ మాత్రం ఇస్తే ఎలాగా అని పేచీ పెట్టాడు. సంగమేశ్వరరావు మరో రూపాయి వాడి చేతిలో పడేసి వెళ్ళమన్నాడు. సింగారవేలు సనుక్కుంటూ ట్యాక్సీని డ్రైవ్ చేసుకోబోయాడు. భోజనాలు అయ్యాక సంగమేశ్వరరావు ఏదో వెతుక్కోబోగా ఆయన బావమరిది వెంకటాచలం ఏమిటి బావా అన్నాడు. చెడావుల జత ఉన్న అట్టపెట్టే కనపట్టం లేదోయ్, మొన్న హైదరాబాద్లో మనసు పడి కొన్నాను అన్నాడు సంగమేశ్వరరావు. ఆయన భార్య రైలు దిగినప్పుడు నేను చేత్తో పుచ్చుకున్నానండి, ట్యాక్సీలో వదిలారేమో అంది. సాయంత్రం స్టేషన్ వైపు వెళ్ళి చూద్దాం, ఇలా మర్చిపోయిన సరుకులేమైనా ఉంటే వాళ్ళు జాగ్రత్త పెట్టి ఇవ్వడం కలదు అన్నాడు బావమరది వెంకటాచలం. సాయంత్రం బావమరదులిద్దరూ స్టేషన్లో ట్యాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళారు. అక్కడ సింగారవేలు కనబడ్డంతో, ఏమోయ్ పొద్దున ట్యాక్సీలో కొత్త చెప్పులున్న అట్టపెట్టె ఒకటి ఉండిపోయింది అన్నాడు వెంకటాచలం. సింగారవేలు ఏమి ఎరగని వాళ్ళకి మళ్ళీ ఏమీ లేదే, అమ్మగారు సామానంతా సరిచూసుకున్నారు అని బొంకాడు. సంగమేశ్వరరావు కారంతా ఓ మాట గాలించాడు, వెతికితే కనపట్టానికి ఆ జోళ్ళ పెట్టె ఇంకా అక్కడ కూర్చుందా, దాన్ని కారులోనే ఉంచటానికి సింగారవేలు తెలివి తక్కువవాడా. సింగారవేలు మీద పోలీసులకి రిపోర్ట్ ఇద్దామని వెంకటాచలానికి, కానీ సంగమేశ్వరరావు గారు పోనిద్దు, అజాగ్రత్త ఉండటం మనదే తప్పు, పోయిన వస్తువు చెప్పుల జోడు అంటే పోలీసు వాళ్ళు కూడా అంత లక్ష పెట్టరు, ఇంకా కేసు పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పి ఆ ప్రయత్నం మాన్పించేశాడు. సంగమేశ్వరరావు చెన్నపట్నంలో ఒక వారం రోజులుండి కుటుంబంతో సహా బెజవాడ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ దరిమిలా ఒకనాడు రాత్రి వెంకటాచలం అడయారు గాంధీనగర్లో స్నేహితుడొక ఆయన గృహప్రవేశమై విందుకు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. తిరుగు వస్తూ బస్సు కోసం స్టాండ్లో నిలబడితే ఎంతసేపటికి బస్సు రాలేదు. ప్రాణం విసిగి ఏం చేద్దామా అనుకునేసరికి ట్యాక్సీ ఒకటి ఆ దారిన పోతో ఆయన్ని చూసి ఆగింది. రండి సార్ అన్నాడు డ్రైవర్. మరొకప్పుడైతే వెంకటాచలం పొమ్మనైవాడే, కానీ రాత్రి 9 దాటిపోవటం, పైన చినుకులు కూడా ప్రారంభించడం చూసి త్వరగా ఇంటికి చేరుకోవడమే మంచిదనిపించింది ఆయనకి. కారులో కూర్చొని ట్రిప్లికేను పోనివ్వోయ్ అన్నాడు. మొదట ఆనవాళ్ళు కట్టకపోయినా కారు కొంత దూరం పోయేసరికి వెంకటాచలం గారికి ఆ కారు డ్రైవర్ ఎవరో తెలిసిపోయింది. సంగమేశ్వరరావు గారి జోడు కొట్టేసిన వాడే అని ఆయన పోల్చుకోవడంతోనే వాడికి ఏదైనా తగిన శాస్తి చేసి ఏడిపించాలనిపించింది. వాడిది ఇతరుల సొమ్ము అంటే గడ్డి తినే బుద్ధి అని ఆయనకు తెలుసు గనక వాడిని టోకరా కొట్టించడానికి ఆయన ఒక ఎత్తు వేశాడు. 100 గజాలలో తమ ఇల్లు వస్తుందనే వరకు ట్యాక్సీని పోనిచ్చి, డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కడో నా పర్సు పడిపోయింది,
ఏ మూలకి పోయిందో ఎంత తడిమినా చేతికి తగలట్లేదు, అగ్గిపెట్టె ఉంటే ఈ వెలిగించి చూస్తాను అన్నాడు. సింగారవేలు దగ్గర అగ్గిపెట్టె లేకపోలేదు, కానీ వాడికి దాన్ని ఇవ్వబుద్ధి కాలేదు. ఏమంటే పర్సు మాట చెవిన పడ్డంతో వెంకటాచలం అనుకున్నట్లే వాడికి దురాశ పుట్టి దాన్ని ఇంకా ఆయనకు దక్కనివ్వకూడదనిపించింది. వాడి మెదడు వెంటనే పనిచేసి ఆయన్ను మోసం చేయటానికి తగిన ప్లాన్ ఇట్టే తోచింది. వాడు, సార్ నా వద్ద నిప్పు పెట్టలేదు. అదిగో ఆ సందులో ఒక కిల్లి కొట్టు ఉంది, అక్కడ అగ్గిపెట్టెలు అమ్ముతాయి, నేనే వెళ్ళి తెచ్చిపెడుదును, కానీ ఇంజన్ ఆపేస్తే కారు మళ్ళీ ఓ పట్టాన కదలదు, మీరే దయచేసి ఒక అడుగు వెళ్ళి వస్తారా అన్నాడు. అంతేకాదు పర్సు పడిపోయింది కనుక మీ వద్ద వేరే చిల్లర ఉండదు అంటూ వాడు తన జేబులోంచి ఒక అనా కూడా తీసిచ్చి ఆయన చేతిలో పెట్టాడు. వెంకటాచలం టాక్సీ దిగి వాడు చెప్పిన సందులోకి నడిచాడు. ఆయన అనుకున్నట్లే సింగారవేలు ఆయన వెళ్ళగా చూసి వెంటనే బ్రేకు వదులు చేసి 40 మైళ్ళ స్పీడున టాక్సీతో పారిపోయాడు. షెడ్డు చేరే వరకు సింగారవేలు మళ్ళీ ఎక్కడ టాక్సీని ఆపలేదు. అక్కడకు చేరాక ఆ పర్సు కోసం తన టార్చ్ లైట్తో కారంతా గాలించాడు. పర్స్ అనేది ఉంటేగా కనపడడానికి ఈ లేని పర్సు కోసం ఆశపడి నిష్కారణంగా ఛార్జి పోగొట్టుకున్నాడు. పైగా సొంత సొమ్ము కూడా ఒక అనా వదిలింది. అందుకని తేలుకుట్టిన దొంగలాగా సింగారవేలు లోపలే ఒక రాగం పెట్టి ఊరుకున్నాడు. మరి అంతకంటే చేసేదేముంది? ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.